ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను, ఏ ఉరితో ఈ శిలపై నిలిపాడో ఆ కళను అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన మాటలు ఉండవల్లి గుహాలయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఓ కొండలో ఏకశిలపై చెక్కి ఉన్నాయి. ఇవి పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నాయి. ఇక ఈ సందర్భంగా ఉండవల్లి గుహల విశిష్టతను, పర్యాటక విశేషాలను తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళితే ఉండవల్లి గుహలు ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం నుంచి లోపలికి తొలుచుకుంటూ వెళ్లి నాలుగు అంతస్తులుగా అద్భుత సౌందర్యాలుగా చెక్కారు. ఇక్కడ నాలుగు అంతస్తుల్లో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతితో చెక్కిన 20 అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. దేవతామూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి శిల్పకళ నైపుణ్యం అజంతా ఎల్లోరలోని శిల్పాలకు ఏమాత్రం తీసిపోవు. ఇవి గుప్తుల కాలం నాటి ప్రథమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి. ఈ గుహాలయాలు క్రీస్తు శకం 420 నుంచి 600 వరకు సాగిన విష్ణు కుండినిల కాలానికి చెందినవి. ఇక ఈ గుహలు మొదట బౌద్ధ మతానికి సంబంధించినవి, తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ హైందవ శిల్పకళా రీతుల సమ్మేళనం. ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువులు నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇక ఈ గుహలలో ఏ అంతస్తుల్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ నాలుగు అంతస్తులు ఉన్నాయి. ఈ నాలుగు అంతస్తుల గుహల్లో మొదటి అంతస్తులో ఋషులు సింహాలు వగేరా విగ్రహాలు ఉన్నాయి. నరసింహస్వామి విఘ్నేశ్వరుడు దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకు చెక్కి ఉన్నాయి. ఇక స్తంభాల మీద కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయి. రెండే అంతస్తులో శయ్యి నుంచి ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలు ఉంటాయి. ఇక మూడో అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం ఉంది. ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు. ఇక గుహాలయాల నుంచి కొండవీటి వరకు మంగళగిరి కొండకు విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెబుతుంటారు. పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారని, ప్రస్తుతమైతే ఇక్కడున్న సొరంగ మార్గం మూతపడి పూడిపోయింది. ఇక ఈ ఉండవల్లి గుహాలయాలకు చేరుకోవాలంటే గుంటూరు విజయవాడ నగరాల నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. గుంటూరుకు 30 కిలోమీటర్లు, విజయవాడకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇవి. ఇక గుంటూరు నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరి చేరి అక్కడి నుంచి రహదారి ద్వారా ఉండవల్లి కోడలికి చేరుకుని ఎడమ పక్కకు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఉండవల్లి గుహలు దర్శనమిస్తాయి. ఇక సందర్శన వేళల విషయానికి వస్తే 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. చారిత్రాత్మక విశేషాలను తనలో దాచుకున్న ఈ ఉండవల్లి గుహలను మీరు కూడా చూసిరండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.